దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడై అందరూ మారు మనసు పొందవలనని. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది మారు మనసు పొందిన అబ్రహాము ఏమై ఉన్నాడు? అబ్రహాము పిలువబడినప్పుడు 11వ అధ్యాయం 8వ వచనం, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదుల గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. గర్భము ధరించుటకు శక్తి పొందెను. అబ్బా, మారు మనసు పొందాలంట, శక్తిని పొందాలంట. మారు మనసు పొందినవాడు శక్తిని పొందుతాడు, తర్వాత నమ్ముతాడు. అబ్రహాము అలా నమ్మి బయలుదేరాడు, నమ్మి బయలుదేరాడు. కొన్ని ఆటంకాలు వచ్చినాయి, మార్గం తప్పాడు, తిరిగి మళ్ళా మార్గంలోని తీసుకొచ్చాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుమో. స్ట్రైట్గా మరలా మార్గంలో ఉంచాడు. మార్గంలోని తప్పిపోయిన అబ్రాముని అబ్రహాముగా పేరు మార్చాడు, తీరు మార్చాడు. పేరు మార్చాడు, తీరును కూడా మార్చాడు. కనుక ఈ ఉదయకాలం ఆయన మారు మనస్సు పొందాడు. ఆయన భార్య గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆయన మారు మనస్సు, ఆయన భార్య సారయు మృతతుల్యమైన ఈమె కూడా తప్పిపోయింది. మృతతుల్యమైన శరీరములో నుండి గర్భము ధరించుటకు శక్తి పొందెను. మారు మనసు పొందెను, శక్తి పొందెను. అంతేకాదు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ పిలుపునకు లోబడి ఎరుగు నిమిత్తం వెంబడించాడంట. ఆ పిలుపునకు లోబడి, ఆ పిలుపునకు లోబడి లోబడి బయలు వెళ్ళెను. స్వాస్థ్యముగా పొందునైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఒకటి మారు మనసు పొందెను, తర్వాత గర్భం ధరించుటకు శక్తి పొందెను, స్వాస్థ్యముగా పొందునై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. స్వాస్థ్యముగా పొందునై ఉన్న స్వాస్థ్యము, ఒకటి మారు మనసు, రెండవది గర్భం ధరించుటకు శక్తి పొందెను, మూడవది స్వాస్థ్యం పొంది బయలు వెళ్ళెను. స్వాస్థ్యమునకు, స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మూడు విషయాలు. మొదట దేవుడు దహించు దేవుడై ఉన్నాడు, కానీ ఆయన కుమారుడుగా, ఇదిగో మోషే మిక్కిలి సాత్వికుడు,
అలాగైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11:29 మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో చెప్పబడిన మోషే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాగైతే పాత నిబంధనలో మోషే, నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 11వ అధ్యాయం 29వ వచనం నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, గనుక మీ మీద నాకాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మోషే మిక్కిలి సాత్వికుడు, యేసు ప్రభువారు నేను సాత్వికుడును. పాత నిబంధనలో మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, సాత్వికుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మధ్యవర్తి క్రీస్తేసను, నరుడు మనకు మధ్యవర్తి, అంబాసిడర్. ఎబ్రీలకు రాసిన పత్రిక చూచాము కదా, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది పొందనైన స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. అబ్రహాము మారు మనసు పొందెను, శారయి గర్భము ధరించుటకు శక్తి పొందెను. అబ్రహాము శక్తిమంతుడు, శారా శక్తిమంతురాలు. స్వాస్యముగా పొందనయున్న శక్తిమంతుడే కాబట్టి ఆయన త్వరగా ఆయన దగ్గర ఉన్న 318 మండుగురిని వెంటబెట్టుకొని సొదొమ గొమొర్ర పట్టబడినప్పుడు లోతు తన తమ్ముడు కుమారుడైన లోతును పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, అతన్ని తీసుకొని వచ్చాడు. అంతేకాదు,